సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఐ, ఏఐటియుసి, ఏఐవైఎఫ్ మద్దతు అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద మద్దతు ప్రకటించిన సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశా వర్కర్లకు సిపిఐ అనుబంధ సంఘాలైన ఏఐటియుసి, ఏఐవైఎఫ్, బీకేఎంయు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు తెలిపారు. శనివారం సమ్మెలో ఉన్న అంగన్వాడీల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపి మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో అంగన్వాడీలను అక్కును చేర్చుకుంటా ఆశా వర్కర్లకు ఆశలు తీరుస్తా అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఆయన అన్నారు. కనీస వేతనం ఇవ్వాలని న్యాయపరమైన డిమాండ్లతోటి అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే సచివాలయ ఉద్యోగస్తులతోటి అంగన్వాడీ కేంద్రాలు నడపడం ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. మద్దతు ప్రకటించిన వారిలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటశెట్టి హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, బీకేఎంయు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తాండవ రంగారావు గారికి, అలాగే సంగీభావం సస్పెండ్కి వచ్చినటువంటి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు గారికి, అలాగే హనుమంతరావు గారికి, కరుణానిధి గారికి, అలాగే మా పెద్దనాటి మండలి కళాకారులైనటువంటి ఆయన గారికి, అలాగే హనుమంతరావు గారికి యొక్క నిరోధక చెప్పిన 5 రోజులు జరుపుతున్నటువంటి సోదరి అంగన్వాడీ టీచర్ ఆయన అందరికీ, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. సోదరులారా, మనం కష్టపడేది ప్రతిదిన కోసం సాటి ఉద్యోగుల్ని వీళ్ళ మీదకి ఉసిగొలిపి అంగన్వాడీ కేంద్రాలని ఎవరైతే వార్డు సచివాలయ వాలంటీర్లు కావచ్చు, వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, తాళాలు పగలు కొట్టించి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు వాళ్ళు ఏదైతే మనం న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడుతున్నామో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది. వాళ్ళు మీతో సహ ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల్ని పైన ఎవరైతే ఒత్తిడి చేసి వాళ్ళని పంపిస్తున్నారో, రేపు ఆ ఒత్తిడి చేసే వాళ్ళు రేపు ఎవరైతే ఒత్తిడి చేసి పంపించి తాళాలు పగలగొట్టించారో వాళ్ళు రేపు ఉండరు. రేపు ఉండేది మనకి వాళ్ళకి, మనకు వాళ్ళు ఉంటాం, సహచర ఉద్యోగులు కాబట్టి. కానీ ఇలాంటి దుర్చర్యకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు మన రంగారావు గారు, ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటం, మీరందరూ లక్షలాది మంది సమైక్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం. ఈ సమ్మెను ఇలాగే కొనసాగించి మన హక్కుల సాధన కోసం సాధించే వరకు మనం పోరాటం చేయాలని, ఆ పోరాటంలో మీ వెనుక మీకు అండదండగా మేము కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు నా ధన్యవాదాలు.